తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ కమిటీలను పట్టించుకోనని చెప్పారు. పార్టీ అధిష్టానం అందించిన షోకాజ్ నోటీసులను ఎప్పుడో చెత్తబుట్టలో పడేసినట్టు తెలిపారు. నాలుగైదు సార్లు ఓడిపోయిన వాళ్లతో తను కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఫోటోల మార్ఫింగ్ విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడం లేదన్నారు. తన ఫోటో మార్ఫింగ్ అయిందని సిపినే తనకు చెప్పారని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.